హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లుద్రా గారి కుమారుడి వివాహ రిసెప్షన్కి హాజరవడం కోసం వాస్తవంగా అనారోగ్య కారణాల రీత్యా ఆయన ముందు ఈ ఇంటర్మ్ బెయిల్ కోరారు ఇంటర్మ్ బెయిల్ మంజూరు అయిన తర్వాత మన రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది కానీ కంటికి శస్త్రచికిత్స జరిగిన కారణంగా చాలా రెస్ట్ అవసరం ఆయన కూడా టైట్ షెడ్యూల్ పెట్టుకున్నారు సిద్ధార్థ లూద్రా ఆయనకు చిరకాలంగా సన్నిహితులు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు టీడీపీకి సుప్రీంకోర్టు స్థాయిలో ఏమైనా న్యాయ సాయం కావాలంటే ఆయన ఎక్కువగా చేస్తుంటారని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఎక్కువ టాక్ నడుస్తూ ఉంటుంది చంద్రబాబు మీద ఏపీ సర్కారు పెడుతున్న కేసులు అన్నిట్లోనూ కూడా వాదించేందుకు ఆయన ఈ మధ్య విజయవాడ చాలాసార్లు వచ్చేళ్ళారు కూడా సరే క్వాష్ పిటిషన్ మీద వాదనలకు ఇంకొక సీనియర్ అడ్వకేట్ హరీష్ ఆలో కలిసి వాదించారు సిద్ధార్థ్ లూద్రా ఈ కేసు మీద తీర్పు రావాల్సి ఉంది నెల రోజులుగా తీర్పు ప్రజల్లో ఉన్న విషయం తెలిసిందే అయితే వాస్తవానికి చంద్రబాబు గారి మీద ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద పిటిషన్ ఇరవై మూడో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయాలనుకుంది కానీ లూద్రా గారి వ్యక్తిగత కారణాలు అని మెన్షన్ చేసేసరికి ముప్పై తేదీకి వాయిదా వేసింది ఎనీహో ఇవన్నీ అటు ఉంచితే ఇరవై తేదీ వరకు నాలుగు వారాలు మరి ఆయన ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి కానీ హుటాహుటిన మరి ఢిల్లీ వెళ్తున్నారంటే ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా ఐఎన్డిఐఏ కూటమిలోని ముఖ్యులతో ఆయన సమావేశం కానున్నారు కేవలం వాళ్ళ సిద్ధార్థ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ అనేది ఒక నేపం బహుశా సోనియా గాంధీతో భేటీ కావచ్చు అని చెప్పేసి సమాచారం అలాగే బీజేపీలోని మోదీ వ్యతిరేక మోదీని వ్యతిరేకిస్తున్న నాయకులతో కూడా ఆయన సమాలోచనలు చేయవచ్చు అనేది కూడా స్పష్టంగా అందుతున్న సమాచారం అంటే చంద్రబాబు గారి ఈక్వేషన్స్ మొదలైనవి ఆయన ఖాళీగా కూర్చోరు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉన్నా కూడా ఎక్కడా నిబ్బరం కోల్పోలేదు ఆయన అంటే ఫిజికల్గా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వచ్చుంటే వచ్చుండొచ్చు కానీ యాభై రెండు రోజులు ఆయనకి వాస్తవంగా తను తాను సమీక్షించుకోవడానికి తాను వేయాల్సిన ఎత్తుగడలకు సంబంధించి తను తాను ప్రిపేర్ చేసుకోవడానికి దొరికిన సమయం అది ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నమాట నేచురల్గా ఆయన అంతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేస్తారు ఆయన శ్వాస రాజకీయం సో మిగిలిన వాళ్ళ మాదిరి పార్ట్ టైం పాలిటిక్స్ ఆయన చేయరు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటారు ఐఎన్డిఐఏ కూటమితోటి ఎందుకు ఆయన భేటీ కావాలనుకుంటున్నారు దాన్ని ఇండియా కూటమి అని అన్నాం అనుకోండి అది రేపు పొద్దున ఓడిపోతే ఇండియా ఓటమని మనమే ఎవరో పేపర్లో రాస్తే చూసి చదివి బాధపడాల్సి వస్తుంది లేకపోతే ఎవరైనా టీవీలో చెప్పినా చూసి విని బాధపడాల్సి వస్తుంది అందుకని దాని చుక్కల కూటమి అందాం ఐ చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ చుక్క ఎందుకంటే ఈ కూటమిలో ఇరవై ఆరు మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు రేపు పొద్దున్న నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు అనుకోండి నేను ఇరవై ఏడో ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారు కానీ ఆ ఇరవై ఆరు మందికి సమ్మతించే అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్ర చంద్రబాబు నాయుడు గారు అయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఆయన ఇంతకుముందే చక్రాలు రథాలు తిప్పిన నేర్పరితనం ఉంది కాబట్టి ఆ దక్షత అండ్ అందరినీ కన్విన్స్ చేయగల నేర్పరితనం నేను ఇక్కడ చంద్రబాబు గారిలోని పాజిటివ్ యాంగిల్ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాజకీయాలు నిశ్వాసించే నాయుడు గారికి ఆ ఇరవై ఆరు మంది ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ఒక్క మాట మీద తీసుకొచ్చి వారందరూ తన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకో ప్రకటించేలా చేసుకోగల ఆ టెక్నాలజీ ఆయన దగ్గర ఉంది ఎందుకంటే ఆయన టెక్నాలజీ పిత సో అన్ని రకాల టెక్నాలజీకి ఆయన పిత సో ఈ రకంగా చూస్తే ఆయన ఆ ప్రయత్నంలో భాగంగా రేపు పొద్దున ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ బహుశా సోనియా గాంధీ గారితో ఉండొచ్చు రహస్యంగా ఉండొచ్చు అది కూడా టెన్ జనపదలో అయితే కాదు అని ఒకవేళ సోనియా గాంధీ గారిని కలవలేని పక్షంలో రాహుల్ గాంధీ గారితో ఆ సమావేశం ఉండొచ్చని చెప్పేసి స్పష్టంగా సమాచారం సో ఆయన ఒక రోజు ఉంటారా రెండు రోజులు ఉంటారా అనేది చాలా గుప్తంగా సరే ఈ విషయం అసలు చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి కదులుతున్నారంగానే వైసీపీ వెన్నులో వణుకు మొదలైపోయింది ఆయన ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఏం చక్రాలు ఏం రథాలు తిప్పేస్తారో మళ్ళీ ఎక్కడెక్కడ వ్యవహారాలు మళ్ళీ తీసుకొచ్చి నెత్తిన వైసీపీ నెత్తిన పడేస్తారనే భయం అయితే బెరుకైతే వాళ్ళలో మొదలైంది వైసీపీ అగ్రనాయకత్వంలో వాళ్ళు ఏం చేస్తారు అందుకని వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఈయనతో పాటే కొందరిని ఈయనకన్నా ముందు కొందరిని ఈయన తర్వాత కొందరిని పంపిస్తున్నారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే ఈయన సమాచారం కోసం ఈయన ఎక్కడెక్కడ ఎవరైనా కలవబోతున్నారనే సమాచారం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు సో ఈ క్రమంలో మళ్ళీ రఘురామకృష్ణరాజు గారి ఇంటి దగ్గర కూడా నిఘా పెట్టే కార్యక్రమం ఒకటి ఉందట అంటే ఓన్లీ సర్విలెన్స్ మాత్రమే ఎటువంటి వెళ్ళి సోదాలు చేయటాలు అట్లాంటివి ఉండవు బట్ అసలు ఈయన ఎవరిని కలుస్తున్నారు ముందర ఎక్కడ ఆయన స్టే చేయబోతున్నారు ఈ ఇవన్నీ కూడా చూస్తున్నారు సిద్ధార్థలుద్రా గారు పిలిచారు కాబట్టి బహుశా మరి ఆ కార్యక్రమానికి వచ్చే విఏపిల్లో మరి సోనియా గాంధీ ఉండొచ్చా రాహుల్ గాంధీ ఉండొచ్చా లేకపోతే బీజేపీలోని ముఖ్యులు ఉండొచ్చా వివాహ రిసెప్షన్ కావచ్చు కాబట్టి అక్కడే మాట్లాడచ్చా సో బోర్డు అని సందేహాలు మొత్తానికి వైసీపీని కమ్ముకున్నాయి అందుకని అన్ని రకాల ఏర్పాట్లు చేసింది కేవలం ఇంటెలిజెన్సే కాకుండా వాళ్ళ ఎంపీలో పది మందికి అయితే అచ్చంగా ఈ బాధ్యత అప్ప చెప్పింది ఏం చేస్తున్నారని ఇప్పుడు పెద్ద హోంవర్క్ వాళ్ళకి వైసీపీ ఎంపీలకి నాయుడు గారు ఏం చేస్తున్నారు అక్కడ సరే తెలుగుదేశంలో కూడా కొత్త ఉత్సాహం మొదలైంది ఎందుకంటే ఈయన ఢిల్లీ వెళ్తున్నారు అనగానే అందరికీ మళ్ళీ ఆక్సిజన్ గుండె నిండా పీల్ చేసుకుంటున్నారు ఏం లేదు మన బాబు గారు మళ్ళీ రాజకీయం చేస్తారు అక్కడ ఏదో ఒక చక్రం బోల్ట్ తిప్పేసే విప్పేసో వస్తారు సో ఖచ్చితంగా అది వచ్చి ఆ చక్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గద్దెని కూల్చేస్తుంది అప్పుడు నెక్స్ట్ మళ్ళీ గారి సీఎం పవన్ లేడు గివన్ లేడు ఏం లేదు ఉత్తనే పవన్ అక్కడ వరకు మనం నాయకుడు వాడేస్తాడు ఆ తర్వాత మీరు పలకి వల్సిందే చెప్తారు ఆయన కూడా నిజాయితీగా ఒప్పుకుంటారు పలకీ మొస్తానని ఒప్పుకుంటారు అనే ప్రచారం తెలుగుదేశం నాయకులు ఆల్రెడీ మొదలెట్టేశారు సో ముంద నుంచి అనుకున్నట్టు ఆయన ఖాళీగా ఉండరు ఐఎన్డిఏఏ పాజిబిలిటీస్ ఏంటి నూట ఐదు సీట్లు గనగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చుక్కల కూటమి తెచ్చుకుంటే అధికారం చివరికి ఆ చుక్కల కూటమికి వచ్చేలా చేయగల టెక్నాలజీ తన దగ్గర ఉందని ఆల్రెడీ చంద్రబాబు గారు సోనియా సోనియా గాంధీ గారికి సంకేతం సందేశం రెండు పంపించేశారట సో మరి అదే జరిగితే నూట డెబ్బై ఐదు వస్తే మిగిలిన వాళ్ళందరినీ కన్విన్స్ చేయటంలో మాత్రం నాయుడు గారు దిట్ట అందులో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు బీజేపీ కూడా దిగ్భ్రమకు లోనయ్యే షాక్కు లోనయ్యే విధంగా ఆయన మొత్తం మేనేజ్ చేసి పారేస్తారు అనే దాని మీద కాంగ్రెస్కి ఎక్కువ నమ్మకం తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంగా నాకు కూడా కాంగ్రెస్ నాయకులకి ఎక్కువ నమ్మకం ఉంది ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ కూడా కోరుకునేది అదే ఆయన ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలు స్వీకరించిన రిమోట్ అంతా చంద్రబాబు గారి చేతిలోనే ఉండేట్టు సో దీనికి పూర్వరంగం ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే రేపు రేవంత్ రెడ్డి ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మనుషులను అక్కడికి పంపించారు బాబుగారి కోసం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ బాబుగారి స్కూల్ నుంచి వచ్చిన ఆయనే కాబట్టి రేవంత్ రెడ్డి రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే బాబుగారికి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రిలీఫ్ ఉంటుందని బాధాకృష్ణ గారు రాశారు కాబట్టి సో రేవంత్ రెడ్డి కూడా మరి రాధాకృష్ణ అదే బాధాకృష్ణ గారు రాసినందుకైనా అక్కడ తన మనుషులను పంపించేసి బాబుగారికి సకల ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్లో ఎవరెవరి అపాయింట్మెంట్లు ఏంటి నాయుడు గారితో అనేది మొత్తం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు అంటే ఆయన హైదరాబాద్లో ఉండి ప్రచారంలో హడావిడిలో ఉన్నా కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ముఖ్యులు ప్రధానమంత్రితో సహా అందరూ తెలంగాణలో ఉన్న సమయంలో నాయుడు గారు ఢిల్లీ అల్టరు సో ఖచ్చితంగా ఇది బీజేపీని కూడా డోలాయమానంలో పడేసిన పరిస్థితి ఈయన అక్కడొచ్చి ఎవరు కొమ్మ అమ్ముస్తాడో ఏం చేస్తాడు ఏందో ఎవరిని కలుస్తాడు ఈ మరి ఏ ఎక్కడ బోల్ట్లు ఇప్పేసి నట్లు బిగించేస్తాడో ఇవన్నీ కూడా అనుమానాలు బీజేపీలో ఉన్నాయి బీజేపీ హెడ్ క్వార్టర్స్లో సో రెండు ప్రధాన పార్టీలని ఒక జాతీయ ప్రధాన పార్టీ పాలకపక్షం అయిన బీజేపీని కలవరపాటిలోకి నెట్టేశారు నాయుడు గారు ఇటు వైసీపీ నాయకత్వాన్ని కూడా ఆందోళనలోకి నెట్టేశారు అది ఆయన మంత్రాంగం అంటే నాయుడు గారిని తక్కువ అంచనా వేయద్దని చెప్పేది చాలామంది పెద్దలు ఇందుకే ఆయన ప్రతి అవకాశం నుంచి అవతల వాళ్ళకి సంక్షోభాలు సృష్టిస్తారు తనకెదురైన ప్రతి సంక్షోభం నుంచి అవకాశాలు ఎత్తుక్కుంటారు సృష్టించుకుంటారు కూడా అది ఇన్నాళ్ళు ఆయన సైలెంట్గా ఉన్నారంటే ఈ తుఫాను ముందు ప్రశాంత్ తను చెబుతుంటే ఎవరు నమ్మల కాంగ్రెస్ ముఖ్యులతోటి అలాగే ఈ నితీష్ కుమార్ ఒకవేళ ఆ రిసెప్షన్కి వివాహ రిసెప్షన్కి హాజరు కావచ్చు అంటున్నారు అండ్ హరీష్ సాల్వే కానీ కానీ వీళ్ళ అన్ని పార్టీల్లో ఉన్న సీనియర్ నాయకత్వ నాయకులకి కావాల్సిన లాయర్లు సో వాళ్ళు ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఏర్పాటు చేసినా సరే అందరూ వస్తారు మరి అదొక నేపథం రేపొద్దు నాయుడు గారిని మీడియా అక్కడ ఏమన్నా అడిగినా కూడా ఆయన ఒకటంట బ్రదర్ వాళ్ళు పిలిచారు మేము వచ్చాం మించి ఇంకేముంటుందంటారు కానీ జరగబోయేది ఏంటి అంటే ఐఎన్డిఐఏ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గారి సమావేశం బీజేపీ సీటు కింద సెగ పుట్టించి మంట పుట్టించి మరి నాయుడు గారు వెనక్కి వస్తారు